నమస్కారం చేసుకుని అక్షంతిలో పూలు పట్టుకొని అతకథా ప్రారంభ స్వామివారికి కలిసి చెప్తున్నాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. శ్రీమన్ మహానాభిదేవదాభ్యం నమః. స్వామివారి ఒకసారి ధ్యానం చేసుకుని అందరూ కూడా ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమదపదయే నమస్తే శ్రంబోధరాయే గదంతాయ విఘ్నవినాశనే శ్రీ యవజదాయ శ్రీవరదమూర్తయే నమః నమః. శ్రీమన్ మహాగణాభిదేవదాభ్యం నమః. అతకథా ప్రారంభ. సర్వేభ్యో దేవదాభ్యం నమః. శ్రీ విగ్రహ బ్రహ్మాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషము. భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జాతుడ వలన సిరి సంపదల్ని పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చేయించు ఒకనాడు నైమిషారణ్యమును వెళ్ళాడు. అక్కడ శౌనకాది ఋషులు ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యాలు బోధించినందున సూతమహాముని దర్శించి నమస్కారం చేసి, అయ్యా, మేము దయదలిచి దాగ చేయబడి ధనకనక వస్తువాహన రాజ్యాధికారములన్నింటిని పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానక సందర్భంలో కుమారస్వామి కైలాసం వాసిని అయి పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశబుద్ధి పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖము సౌభాగ్యములకు పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందులకు సమాధానంగా శివుడు, నాయన, కుమారస్వామి సర్వ సంపత్కారమునకు ఉత్తమునకు ఆయుష్యము సిద్ధి ప్రథము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవిత నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచి శుభ్రతలతో నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని పిండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడు బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులలో ఉత్తర దిక్కులోని వడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని ఏర్పరిచి నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమ ప్రతిష్ఠించి శ్వేతగంధాక్ష పుష్ప పత్రములతో పూజించి ధూపదీప నైవేద్యాలుగా వెలగా నేరేడు చెరుకు మొదలైన ఫలములు ప్రత్యేకంగా రకములుగా పరిచి ప్రకారం నివేదించి నృత్య గీతములు పురాణములు పఠించి పూజలు ముగించుకుని యథాశక్తి వేద విధులైన విప్రుకి దక్షిణ తాంబూలాలిచ్చి బంధుజనులతో కలిసి నేతితో చేసిన వివిధ భక్ష భోజ్యాలను నివేదన చేసి భోజనం చేయాలి. మరునాడు స్నాన సంధ్యాలను పూర్తి చేసుకుని అనంతరం పునః పూజన చేసి శక్తానుసారం గణపతికి దండకము లోపములు ఇతర బ్రాహ్మణులు దక్షిణ భోజనం తాంబూలాలు ఇచ్చి తర్వాత ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ మహాగణాది ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. కుమారస్వామి ఉన్న అన్ని వ్రతాల్లో అత్యుతమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాలు ఆచరించిన బడిది సుమ అని చెప్పాడు. ఆ విధంగా షణ్ముఖానికి శివునిచే చెప్పడం, ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లు తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖములు పొందుతావు అని ఏమీ సందేహం లేదు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నరమహారాజును పెండ్లాడి కలిగింది. శ్రీ కృష్ణ అంటివాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే శామ్యాంతకమునితో పాటుగా జాంబవతిని సత్యభామలచి ఇద్దరు కన్యమాను పొందగలిగితాడు. ఆ కథ చెబుతాను విను. శామాంతకమని సత్రచిత్ అనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడికి శామాంతకముని ప్రసాదించాడు. ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మనిని తనకిమ్మని శత్రుజిత్ అడిగాడు. కానీ శత్రుజిత్ ఏమన్నాడంటే తిరస్కరించాడు. తదుపరి కాలంలో శత్రుజిత్ తమ్ముడైన ప్రసన్నజిత్తుడైన వాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అప్పటక సింహము అతని వధించి ఆ మణి యొక్క మాంసఖండముగా భావించి ముత్తుకుని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడే భూలోకాల రాజు సింహాన్ని చంపి ఆ మణి తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ శ్యామాంతికమని మీద ఆశ కలిగినప్పుడు శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపి దాన్ని దొంగిలించి ఉంటాడు. ఆ శత్రుజిత్ ఒక పుకారుని లేవదీశాడు. ప్రజంతా ఇది నమసాగారు. ఈ వార్త విని బాధపడిన ఆ బలరాముడి ఓదార్స్తూ, శ్రీకృష్ణుడు అన్నయ్య, బాధపడకు, వినాయక చెబుతున్నాడు. పాలపాత్రలో చంద్రుని ప్రతిబింబం చూడడం వలన నాకు అపవాదం కలిగినది చెప్పాడు.
చవితి రోజున చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటి అని అడిగాడు. బలరాముడిగా శ్రీకృష్ణులా చెప్పసాగాడు. వినాయక వ్రతాన్ని చంద్రుణ్ణి చూసి శపించుట శ్రీ వినాయక జన్మదినమైన ఒకనాడు ఒకనక. ఆ విధంగా శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకనాడు భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుంభారూపుడైన విఘ్నేశ్వరుడు అదనంత తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రపతి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడు, చంద్రుడా, ఈ రోజు నీ నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా నీలాపనిందులై పాలైపోదురుగాక అని శాపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రశుద్ధ చవితి నాడు చవితి రోజున నా జన్మదినం ఉంది, శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకుని. ఆ విధంగా కథ అక్షింతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధులైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ విధంగా ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన్ను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలతోనూ చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది, అందువల్ల ఆ అపనాది నింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది విన్న బలరాముడి తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రయాసం సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకుని కథా అక్షంతలను ధరించి కృష్ణుడు తన అపనాది నింద మాపుకునేందుకు గాను బయలుదేరాడు. సర్వేభ్యో దేవతాభ్యం నమః. ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసజిత్ వెళ్లిన అడవికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అతని మాతృకళాభరాన్ని దాని చెంతనే ఉన్న సింహము అడుగు జాడలను చూసి వాటిని వెన్నంటనే వెళ్ళి జాంబవంతుడికి జాడలు తెలుసుకుని అతని గుహంలో ప్రవేశించాడు. జాంబవంతుడికి కూతురు జాంబవతి, ఆమె యొక్క కీడల్లో ఒక కీలికందగా కట్టి ఉంది శ్యామాంతకం అని. దాన్ని తీసుకుని పోయి శ్రీకృష్ణుడు జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది, జాంబవంతుడు ఓడిపోయాడు. ఆ విధంగా శ్యామాంతకం అనితో బాటే కూతురైన జాంబవంతుని కూడా శ్రీకృష్ణుకు సమర్పించుకున్నాడు. మనుతోనూ కన్యమనుతోనూ మరలి వచ్చిన కృష్ణుడు జరిగింది అందరికీ చెప్పి మన్ని సత్రజిత్తు ఇచ్చాడు. కృష్ణుడికి అనుమానించిన సిగ్గుపడ్డ సత్రజిత్ తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ విధంగా ధర్మరాజా పుత్ర సురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చాడు. భగీరథుడు క్షీరమదనాన్ని, దేవదానువులు సిద్వేషన్ను, శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణ తమ్ముడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయుర ఆరోగ్యాలు పొందారు. ఆ కావున తర్వాత ఆ విధంగా తన వ్రతం చేసిన భక్తులు తలంచిన పనులు తక్షణమే సిద్ధింపజేశాడు. కనుకనే ఈ వ్రత ఈ సిద్ధి వినాయక స్వామిని విద్యార్థులకు విద్యను గాని, జయార్థులకు జయాన్ని గాని, ధనార్థులకు ధనాన్ని గాని, పుత్రార్థులకు పుత్రుల్ని గాని ప్రసాదిస్తుంది వ్రతం. వితంతులకు విధి పూజించినట్లయితే మరే జన్మలోనే వైదవ్యాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, వ్రతం చేసి నీవు శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందావు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్యులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలు పొందుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు వ్రతం చేసి కష్టములు తీరి శత్రువుని గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజు పట్టాభిషేకం అయ్యాడు. సర్వేభ్యో దేవతాభ్యం నమః. ఆ విధంగా భక్తులారా, అందరూ కూడా ఈ వ్రతాన్ని చూసినా గాని, చేసినా గాని, విన్నా గాని ఆ మహాగణపతి అనుగ్రహం పొంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలు అందుగాక ఆ మహాగణపతి అనుగ్రహం పొందిన విద్యలో గాని, వివాహంలో గాని, వ్యాపారంలో గాని ఆ మహాగణపతి అనుగ్రహం ఉంటే అన్నీ కూడా శుభం కలుగుతాయి. సర్వేభ్యో దేవతాభ్యం నమః. నవగ్రహ దోషాలున్నవారు ఏ దోషానికైనా గణపతి పూజ ఎంతో మేలు చేస్తుంది. ఆ విధంగా సూర్యదోష నివారణకు ఎర్ర చందనంతో గణపతిని పూజిస్తే సత్ఫలితాన్నిస్తుంది. అలాగే చంద్రగ్రహ దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుని పూజించాలి. ఆ విధంగా కుజ దోష నివారణకు రాగితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం కలుగుతుంది. బుధగ్రహ దోష నివారణకు మరకథ గణపతిని అర్పించాలి. తర్వాత ఆ విధంగా మరకథ గణపతిని అర్చిస్తే ఆ విధంగా మంచి కలుగుతుంది. తర్వాత గురుదోష నివారణకు పసుపు లేదా చంద్రం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి, చాలా మంచి జరుగుతుంది. ఆ విధంగా శుక్రదోష నివారణకు స్ఫటిక గణపతిని ఆరాధన చేయాలి. రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే సత్ఫలితాన్నిస్తుంది. ఇంకా స్ఫటిక గణపతిని లేదా పూజిస్తే సుఖశాంతులు ప్రసాదిస్తాడు. పాలరాతో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పులు బాధలు తొలగిపోతాయి. తర్వాత ఆ విధంగా ఎన్ని రకాల గణపతిని పూజించినా కూడా మహాగణాధిపతి అనుగ్రహాన్ని పొందాలి. కావున భక్తులారా, ఆ విధంగా విద్యలో గాని, వివాహంలో గాని, వ్యాపారంలో గాని ఏ పని చేసినా కూడా ముందుగా గణపతి పూజ లేని ఏ పూజ పనికిరాదు. శ్రీమన్ మహాగణాధి దేవతాభ్యం నమః. అందరూ కూడా కళ్ళకద్ది గణపతి పాదాల దగ్గర ముందు పూలు వేసాక కొంచెం రెండు అక్షింతలు వేసి ఆ అక్షింతలు కూడా తల మీద వేసుకోవాలి. మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు. పూలను వేసేయండి, అక్షింత చేతులు అక్షింతలు కొన్ని పట్టుకోండి, తల మీద వేసుకోండి, తల మీద వేసుకోండి. శ్రీమన్ మహాగణాధి దేవతానుగ్రహ
ప్రసాదం శిరసా గృహ్ణాతు. అందరికీ కూడా అక్షింద్రవేది నమస్కారం చేసుకున్నారా? సర్వేభ్యో దేవతాభ్యం నమః. మళ్ళీ రెండు అక్షింద్ర వేయండి. శ్రీమన్ మహాగణాదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పునః పూజాం చిత్రమాచార్యాం సర్వేభ్యో దేవతాభ్యం నమః. సర్వం వేదాం శుచిః. మళ్ళీ ఒకసారి హారతి ఇవ్వాలన్నమాట. సర్వేభ్యో దేవతాభ్యం నమః. మళ్ళీ ఒకసారి పసుపు ముగి నమస్కారం చేసుకోండి. ఇక్కడ స్వామివారి దగ్గర హరిద్రాతను కుంకుమాక్షదానృపయ పుష్పై పూజయామి. శ్రీమన్ మహాగణాదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సర్వేభ్యో దేవతాభ్యం నమః. అందరూ హారతి వండి పెట్టుకోం. గణీరాజనానందరశుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీరు కూడా తీసుకోండి స్వామి. సర్వేభ్యో దేవతాభ్యం నమః. శ్రీమన్మహాయుదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జై బోలో గణేష్ మహారాజికి జై. నీళ్ళు తెప్పండి. కర్పూరం గల నీరాజనానంద శుద్ధ ఆచమనీయం సమర్పయ. సర్వేభ్యో దేవతాభ్యం నమః. శ్రీమన్ మహాగణాయుదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. మీరు ఆహారం తీసుకోండి స్వామి. మీరు కూడా ఆహారం తీసుకోండి. రెండు అక్షింద్రి నమస్కారం చేసుకోండి. ఏకదంతాయ విద్మహే వక్రతుందాయ ధీమహే తన్నో దంది ప్రచోదయాదు. సర్వేభ్యో దేవతాభ్యం నమః. మహాగణాయుదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. సర్వేభ్యో దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నక్షత్రం ఇవ్వండి. శ్రీ మహాగణాదేవతానుగ్రహ ప్రసాదం శిరసా గృహ్ణాతు. సర్వేభ్యో దేవతాభ్యం నమః. శతమానం భవతి శతాయు పురుషశ్చితేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. మహాగణాదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. నమస్కారం చేసుకోండి అందరూ కూడా ఒకసారి. చక్కగా గణపతిని మంచిగా నమస్కారం చేసుకోండి. విద్యలో కానీ, వివాహంలో కానీ, వ్యాపారంలో కానీ మనం ఏ పని చేసినా కూడా ఆటంకం లేకుండా చేయను ఆయన అని గణపతి నమస్కారం చేసుకోండి. శివ పరివారంలో ముందుగా పూజ చేసే గణపతికి నమస్కారం చేసుకోండి. శ్రీమన్ మహాగణాదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నమస్కారం చేసుకోండి చక్కగా. శుభం భూయా. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.